హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్నమ్స్ కిచెన్. మనం ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన పనస గింజల కూర ఎలా చేసుకోవడమో చూద్దాం. పనస గింజల కూర చేసుకోవడానికి ముందుగా పనస గింజల్ని బాగా శుభ్రం చేసుకొని ఎండబెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన గింజలది పొట్టు తీసేసి కుక్కర్లో వేసుకొని గింజలు మునిగేంత నీళ్ళు పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్లు వచ్చాక కుక్కర్లో ఉన్న ప్రెషర్ తీసేసి మూత తీసుకొని నీళ్లు అడగట్టుకోవాలి. ఇప్పుడు కూర వండుకోవడానికి కావలసిన పదార్థాలు: పనస గింజలు, టమాటా, ఎండు కొబ్బరి, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ఎంపిన ధనియాల పొడి, కొత్తిమీర, కారం పొడి, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. తయారు చేసుకునే విధానం: ముందుగా ఎండు కొబ్బరి, ధనియాలు, మసాలా దినుసులు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసి, పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఎంపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలిపి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడుకుతూ ఉండగా ముందుగా గ్రైండ్ చేసిన కుడుక మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఎంపుకోవాలి. పచ్చివాసన పోయినాక ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పనస గింజలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకొని కలిపి కూర దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ పనస గింజల కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. కూర దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎంపిన ధనియా పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆరోగ్యకరమైన పనస గింజల కూర రెడీ. ఈ పనస గింజల కూర మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎన్ఎమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎన్ఎమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.